ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితులకు 3 ఎకరాల పథకం అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగటం లేదు. స్వయంగా మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పొందినప్పటికీ నేటికీ లబ్ది జరగలేదని దళితులు ఆందోళన చెందుతున్నారు. గత 5 మాసాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కానరావడం లేదని భూపాల జిల్లా నల్లగుంట గ్రామ దళితులు ఆవేదన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామమిది. ఈ గ్రామంలో భూములేని దళితులు చాలామంది ఉన్నారు. దీంతో సర్కార్ మొదటి విడతలో భాగంగా 21 మందికి 74 ఎకరాల 29 గుంటలను అందించింది. ఇందుకుగాను ఒక్కో ఎకరానికి 5 లక్షల రూపాయలు చెల్లించి ఇతర రైతుల వద్ద భూమిని సేకరించింది. అర్హులను గుర్తించిన అధికారులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి అజ్మీరా చందులాల్ చేతుల మీదుగా దళితులకు పట్టాలను అందించారు. ఇది జరిగి 4 నెలలు కావస్తున్నా నేటికీ సదరు భూములను పట్టదారుల నుంచి దళితులకు అందివ్వలేదు. సర్కారు అందించిన భూమిని తమకు అప్పగించాలంటూ లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా యాతన పడుతున్నారు. కడియం శ్రీహరి అంబేద్కర్ జయంతి రోజు మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినా కూడా మాకు మేము ఎంఆర్ఓ దగ్గర పోతే ఇవేం పట్టాలు అన్నారు. మనిషికి 3 ఎకరాలని ఇచ్చింది సార్. ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు అది మా పట్టాలు ఇచ్చింది లేదు, మేము దున్నుకున్నలే సార్, రైతు బంధు పథకం అని వచ్చింది సార్, మీ పేరు మీదనే వచ్చినాయి అన్నారు. మళ్ళీ అదే రైతులు తీసుకున్నారు. డబ్బులు పడ్డాక కూడా మాకు భూములు అప్పజెప్పకుండా వాళ్లే కౌలు కిచ్చుకొని వాళ్లే దున్నుకుంటాన్రు. కొంతమంది ఎంఆర్ఓ దగ్గర పోయినాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దగ్గర పోయినాం, అక్కడి నుంచి లెటర్ రావాలని అంటే లెటర్ గురించి కూడా పోయినాం సార్. మాకు వచ్చింది లేదు, మేము దున్నుకున్నది లేదు సార్, వాళ్ళే వచ్చి అమ్మిన వాళ్ళే దున్నుకుంటాన్లు. భూ విత్తారని ఆశపడ్డాం కానీ వాళ్ళు డబ్బులు పడేదాకా పడదాయి పడ్డానికి ఇస్తామన్నారు. పడ్డానికి ఇచ్చినాక చూస్తే వాళ్ళకి పడి నెల అవుతుంది. ఎవరిని అడిగినా కానీ ఎవరు మాకు సహకరించలేదు. మేము ఎంఆర్ఓ ఆఫీస్కు 2-3 మాటలు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కు పోయినాం. కలెక్టర్ అన్నాడు కదా మాకు వాళ్ళకు డబ్బులు పడ్డాక మేము మేమచ్చే కొలుతామమ్మా అన్నారు. ఇవాళకు మాకు వాళ్ళకు డబ్బులు పడి నెల అవుతుంది. మాకు భూమి లేదు, కాగితాలు లేవు, ఏది లేదు. మేము ఆఫీసులో చుట్టూ తిరిగితే ఎవరు మమ్మల్గా అంటే సారు గిట్ల ఎక్కడ అన్నది తెలియదు, ఎవరు తెచ్చింది అన్నది తెలియదు, ఎవరి వీరు ఉన్నది అన్న గిట్టు అన్నది తెలియదు, ఎక్కడ తెలియదు. మాకు ఏది కాకుండా చేసేది అందరు వచ్చింది అంటారు కానీ వచ్చింది లేదు. ఆ పట్టాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇచ్చినాక తర్వాత దున్నుకుందామన్నారు. ఏడు మళ్ళీ వాస్తవండి వేసేయండ్రు. మళ్ళీ మాకు పైసలు పడలేదు, కొన్ని రోజులు ఆపేయండ్రు. మళ్ళీ పైసలు పడ్డాక గిట్లు పెట్టడానికి ఎవరు మాకు ముందుకు అత్తలేరు, ఎవరు చేస్తలేరు. మాకు రైతుల వద్ద నుంచి సేకరించిన భూమికి సర్కారు డబ్బులు సైతం చెల్లించింది. దీంతో సదరు భూమి తమదేనని ఆశతో వెళితే పట్టాదారుల నుంచి వ్యతిరేకత వస్తోందని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకం కింద చెక్కులను తీసుకున్న రైతులు తమను ఇబ్బందుల పాల్చేస్తున్నారని దళితులు వాపోతున్నారు. స్వయంగా కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించినా నేటికీ తీరలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కడియం శ్రీహరి చేతుల మీద మాకు సర్వే నెంబర్లతోటి ఏ భూమి ఎవరికి వచ్చిందని అంటే సర్వే పేపర్లు మాత్రమే ఇచ్చారు. కానీ అప్పటి నుండి మాకు 4-5 నెలల కాని చెల్లి పట్టాలు ఇస్తామని చెప్పిన పట్టాలు లేవు, పాస్బుక్ లేవు. ఈ మోక మీద మాకు ఎవరు గిది మీకు వచ్చిందని మాకు చెప్పిన వాళ్ళు లేరు. వర్షాకాలం వల్ల పంట వేసుకుందాం అనుకున్నాం కానీ పంట కూడా వేయకుంటాయింది. రైతు అమ్మిన రైతులే వాళ్ళే మళ్ళీ భూమి దున్నుకుంటూ ఉన్నారు. ఇట్లా ఎందుకైతే మేము మా ఎమ్మరో కాడికి కూడా పోయినాం, అయితే బాబు అయితే అంటున్నారు. కానీ వరకు ఎవరు కూడా మాకు గట్టు చూపించడం లేదు. గట్టు చూపించి పాస్బుక్లు పట్టా పాస్బుక్లు ఇచ్చి మాకే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నారు, రిజిస్ట్రేషన్ పేపర్ రాలేదు. ఇంతవరకు అవి మండలం పోతే ఎమ్మరో సార్ అన్నాడు కానీ అవి జల్లాయి. అవి కాదు, మీకు పక్క పాస్బుక్లే కావాలి. పాస్బుక్లు లేవు, ఇంతవరకు ఏవి లేవు. రైతు బంధు పథకం కూడా వారికే వచ్చినాయి, అన్ని వారికే వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు పడతాయి, డబ్బులు అకౌంట్లో పడ్డాక మీ ఎందుకు ఇస్తారు అన్నారు. ఇప్పుడు డబ్బులు కొంతమంది రైతులు అంటారు అంటే మాకు ఆల్రెడీ పడ్డాయి, మీదే లేట్ అని అంటున్నారు. పేరుకి ఇచ్చినట్టే ఉన్నది కానీ అది ఇంతవరకు పాస్బుక్లు అనేది రాలే. రిజిస్ట్రేషన్ కూడా చేయించారు అక్కడ. వాళ్ళది వీళ్ళది అన్నారు కానీ మరి మోగ మీద మాకు దున్నిస్తలేరు, దున్నుకోమని అంటలేరు. ఇంతవరకు 4-9 చొప్పున వాళ్ళు ఉన్నారు, పైసలు పడ్డాయి, వాళ్ళకు పడ్డ కూడా వాళ్ళు దున్నుకున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి వచ్చి చెప్పిండు, కాగితాలని ఇచ్చినాయి, వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా డూప్లికేట్ అంటాను. మీరు దున్నుకోవాలని పోతే మాకు పైసలు పడలేదని మాకు దున్నుకుంటే బాగుండదని వాళ్ళు చెప్పిండ్రు. ప్రభుత్వం అందించిన భూముల్లో పంటలను సాగు చేసుకుందామనుకున్న దళితుల ఆశలు అడియాసలయ్యాయి. పైగా పట్టాలు దక్కించుకునేందుకు అధికారుల చుట్టూ తిరగడం వారిని బాధిస్తోంది. ఆలస్యం మాట వాస్తవమేనంటున్న రెవెన్యూ శాఖ సర్వే జరిపించి పట్టాలు జారీ చేస్తామంటోంది. గతంలో కూడా గ్రామసభ జరిగి సెలక్షన్ అయిన వాళ్లకు గవర్నమెంట్ తరఫున భూమి ఖరీదు చేసాం. భూమి ఖరీదు చేస్తే ఆ పట్టాదారులకు రీసెంట్ గా రిజిస్ట్రేషన్ అయ్యి 10-15 రోజుల కింద వాళ్ళకి డబ్బులు ముట్టినాయి. ఇప్పుడు తదుపరి పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మనము గ్రామ సభ
రాజ్యసభ సెలక్షన్ చేసిన లబ్ధిదారులకు వాళ్ళకు ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ సర్వేయర్ ద్వారా ఆర్ఏ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసి పాస్బుక్ ఇస్తాం. అధికారుల నిర్లక్ష్యంతో ఉపాధికి దూరమయ్యామంటున్న దళితులు ప్రజాప్రతినిధులు స్పందించి సత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నారు.